వాళ్ళకి ఉంది మనకు లేనిది ఏంటి ఆలోచించుకోండి. మనం భయపడే దానికి మా కార్యకర్తలు చెప్పేది మాకు పోలీసు కేసులని భయం తప్పితే ఈ వైసీపీ వాళ్ళంటే మాకు వెంట్రుకలతో సమానం అని చెప్పారు చాలా మంది కార్యకర్తలు. మీరు వైసీపీ వాళ్ళంటే భయం ఉందా? వైసీపీ నాయకులంటే భయం ఉందా? కానీ కేసులు నిర్బంధం అయిపోయింది. వీళ్ళ చరిత్ర 200 సంవత్సరాలు వీళ్ళ చరిత్ర అయిపోయింది. మనం ఇక భయపడాల్సిన పని లేదు. నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. మీకు ఉందేంటి మాకు లేనిదేంటంటే వైసీపీ వాళ్ళు పెట్టారు. మాకు అధికారం ఉంది మీకు అధికారం లేదని పెట్టారు. నేను చెప్పాను మన చంద్రబాబు నాయుడు గారు ముందు కూడా మీరు కూడా వచ్చి ఉంటారు. ఈరోజు మీకుంది అధికారం కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది. ఆ రేపు రోజున మీ అధికారం మాకు వచ్చుద్ది. అప్పుడు మీ పరిస్థితి ఏంటని అడిగాను వైసీపీ నాయకులు. కొంతమంది వైసీపీ నాయకులు చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు అంట వాళ్ళు ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉంటారంట, ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉంటారంట, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటారంట, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటారంట. ఎందుకంటే చేసిన పాపాలు గుర్తొస్తాయి కదా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ వస్తే ఆంధ్ర వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఆంధ్రకి తిరిగి వస్తారు, మన గవర్నమెంట్ వస్తే ఆంధ్ర వదిలిపెట్టి పారిపోతారంట. అంటే భవిష్యత్తు కనపడతా ఉంది వాళ్ళకి 200 సంవత్సరాల్లోనే. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పల్లెల్లో అరాచకాలు చేసిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ నాయకులతో చెబుతా ఉన్నారు. రేపు ప్రభుత్వం మారితే మనం కూడా మన రాజ్యాలు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితులు వస్తాయని మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, మనల్ని ఎవరైతే అవమానించారో, మన కుటుంబాలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మన ఆస్తుల దోలు ఎవరైతే వచ్చారో, మీరు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళినా భారతదేశం దాటి వెళ్ళినా ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా పట్టుకొస్తాం, నడి రోడ్డు మీద నిలబెడతాం, మీకు శిక్ష వేస్తాం తప్పితే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా ఈ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్క కార్యకర్త శక్తిని అంతా ఉపయోగించి పనిచేయండి. ఎక్కడ మీకున్న శక్తిని దాచుకోవద్దు. మీరు రాబోయేది మన ప్రభుత్వం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి జాబితా కూడా సిద్ధం చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరు కాళ్ళ ఎగరేసి పదాల్లో తిరిగే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్తే